Hi everyone, this is conditional before video. How can you say about this PET bottle? Bottle PET bottle and Japan Mala Chapalutuno. Mana a bottle bottom lagani, label medagani, triangle 1 cm and isn't it? I'll PET and a middle tarin, polythene terralitan. Okay. So, అందుకనే బాటిల్ మనకి PET అనే బాటిల్ తయారైందని మనం చెప్పగలం సో కలెక్ట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాటర్ బాటిల్స్ ఫ్రమ్ యువర్ క్లాస్మేట్స్ అండ్ లుక్ ఎట్ దెం కేర్ఫుల్లీ అప్పుడు దాని బాటిల్ ట్రయాంగిల్ లో 1 నంబర్స్ ఉంటుంది సో అది PET అనే రెజిన్ తో తయారైందని చెప్పొద్దు అన్నమాట పాలిఎథిలిన్ టెరాఫ్థలేట్ ఓకే నెక్స్ట్ డు యు అబ్జర్వ్ ఎనీ ట్రయాంగిల్ షేప్డ్ సింబల్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద బాటిల్ ఆర్ ఆన్ ద బ్రాండ్ లేబుల్ ఆఫ్ ద స్టిక్కర్ yes మీరు ఎప్పుడైనా బాటిల్ యొక్క బాటంలో కానీ బ్రాండ్ లేబుల్ మీద కానీ ఎప్పుడైనా ట్రయాంగిల్ మార్క్ చూసారా ఎస్ చూసాం ఓకే వాట్ నెంబర్ ఈస్ మార్క్డ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ అక్కడ ట్రయాంగిల్లో ఏ నెంబర్ వేసి ఉంటుంది అక్కడ సపోజ్ 5 నెంబర్ వేసి ఉంది అనుకుందాం సార్ ఐ హ్యాడ్ అబ్జర్వ్ నెంబర్ 5 ఇఫ్ కోడ్ నెంబర్ ఈజ్ 1 వాట్ ఈస్ ఇండికేట్ దట్ ఇండికేట్స్ పిఈటి పాలిథిన్ టెరఫ్ల ఒకవేళ కోడ్ నెంబర్ 1లో వేసి ఉంటే అది ఏది ఇండికేట్ చేస్తున్నది పిఈటి అనే రెజిన్తో తయారైందని పాలిథిన్ టెరాఫ్థలేట్ అనే రెజిన్తో తయారైందని చెప్పి ఇండికేట్ చేస్తుంది అనమాట ఓకే నెక్స్ట్ యాక్టివిటీ 7కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనమాట నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ వేరియస్ ఆర్టికల్స్ విత్ రీసైక్లింగ్ కోడ్స్ రీసైక్లింగ్ కోడ్స్ను ఉపయోగించి మనకి చాలా వేరే ఎలాంటి ఆర్టికల్స్ తయారు చేయొచ్చో మనం చెప్పచ్చు అనమాట సో కలెక్ట్ బాటిల్స్ ఫ్రమ్ సాఫ్ట్ డ్రింక్ బాటిల్ 500 ml ఆర్ మోర్ అండ్ బాటిల్స్ ఆఫ్ జ్యూస్ అండ్ కంటైనర్స్ ఆఫ్ ఫ్రూట్ జామ్ కెచప్ షాంపూస్ బూస్ట్ బోర్న్విటా ట్రై టు లుక్ ఫర్ ద ట్రయాంగిల్ యూ కెన్ ఆల్సో గో టు ద నియర్ ద బై షాప్ కీపర్ అండ్ రిక్వెస్ట్ ద షాప్ కీపర్ షో యువర్ బాటిల్ ఓకే సో నాకు తెలిసి నేను వీడియోలు ఇవన్నీ చెప్పేసుకున్నట్టున్నాను ఓకే ల్యాబ్ యాక్టివిటీ గురించి చెప్పాలనుకుంటా ఐ థింక్ ఓకే ఒక్క నిమిషం సారీ ఎడిషనల్ క్వశ్చన్స్ కూడా మనం నేను చెప్పేసుకున్నాం కదా ఓకే 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 ఇవన్నీ మనం ఇంతకుముందు వీడియోస్లోనే చెప్పేసుకున్నాం నేను మళ్ళీ అవే చెప్తున్నాను సారీ ఓకే ఇక్కడ నుంచి చెప్పాలి ఓకే నెక్స్ట్ వాట్ ఈస్ ఫేక్ ప్యూర్ వాట్ ఈస్ ఫేక్ ప్యూర్ వాట్ ఆర్ ఇట్స్ అడ్వాంటేజెస్ ఓవర్ ద ట్రెడిషనల్ వూల్ ఫేక్ ప్యూర్ అంటే ఏంటి న్యాచురల్ వూల్ వాడకుండా అది వాడటానికి గల కారణాలు ఏంటి ఎందుకంటే అక్రైలిక్ అనే కూడా మనకి చూడటానికి న్యాచురల్ వూల్ కానీ కనిపిస్తుంటుంది కానీ దాన్ని ఆర్టిఫిషియల్ వూల్ అని చెప్పి అంటూ ఉంటాం అనమాట ఎందుకంటే అది కృత్రిమంగా తయారైంది కాబట్టి అంతేకాకుండా అది న్యాచురల్ వూల్ చాలా ఎక్స్పెన్సివ్ అందరికీ అన్ని విధాలుగా అవైలబుల్గా ఉండదు చాలా కాస్ట్లీగా ఉంటుంది దాని బదులు అక్రైలిక్ న్యాచురల్ వూల్ వూల్ లాగానే బిహేవ్ చేస్తూ చాలా చీప్ అండ్ బెస్ట్ దొరుకుతూ ఉంటుంది అనమాట దాన్ని బొగ్గు గాలి నీరు ఆయిల్ అండ్ లైమ్ స్టోన్ నూనె సున్నపు రాయి వీటిని ఉపయోగించి ఈ అక్రైలిక్ అనే ఫైబర్ని నేత పద్ధతిలో రకరకాల పద్ధతుల్లో మనకి డ్రై ప్రాసెస్లో వెట్ ప్రాసెస్లో తయారు చేస్తారనమాట ఓకే స్పిన్నింగ్ మెథడ్లో అక్రైలిక్ అనే ఆర్టిఫిషియల్ వూల్ని తయారు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఓకే మనకి కావాలి న్యాచురల్ వూల్ అనేది ఎక్కడ లభిస్తుందంటే వూల్ని గోట్లో కూడా అన్ని షీప్లో కూడా మనకి అన్ని రకాల షీప్స్ నుంచి వచ్చే ఫ్లీజ్ అనేది ఊలికి ఊలుగా బట్టలు నేయడానికి ఉపయోగపడదు అనమాట ఓన్లీ 1 and only న్యాచురల్ వూల్ చాలా మంచి వూల్ ఎక్కడి నుంచి వస్తుందంటే అంగోలా గోట్ నుంచి వస్తుంది అనమాట సో అంగోలా కూడా ఒక జాతి ఆ షీప్స్లో సో అంగోలా గోట్ నుంచి వచ్చే ఊళ్ళు ఏదైతే ఉందో అది చాలా ఎక్స్పెన్సివ్ అనమాట చాలా కాస్ట్లీ అది అందరికీ అందుబాటులో ఉండి చాలా రేర్గా దొరుకుతూ ఉంటుంది సో కాబట్టి మనకి ఆర్టిఫిషియల్గా చీప్ అండ్ బెస్ట్లో చీప్గా అలానే న్యాచురల్ ఊళ్ళో కానీ బిహేవ్ చేస్తే అక్రైలిక్ అనే మెటీరియల్ని మనం వాడటానికి కారణాలు ఇవ్వండి అనమాట ఎందుకంటే ఓన్లీ న్యాచురల్ ఊరే అంగోలా గోట్ నుంచే వస్తుంది అది చాలా ఎక్స్పెన్సివ్
అన్ని విధాలుగా అది అందరికీ అందుబాటులో ఉండదు. కాబట్టి న్యాచురల్ ఊరుగానే బిహేవ్ చేస్తూ న్యాచురల్ ఊరులాగానే చూడటానికి ఉండే వాటి ప్రాపర్టీస్ కలిగి ఉన్న అక్రెలిక్ అనే సింథటిక్ ఫైబర్తో ఆర్టిఫిషియల్ ఊరుతో నేసిన వస్త్రాలని మనం ఎక్కువగా వింటర్ సీజన్లో 90 డేస్ అందరం వాడుతున్నాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ అక్రెలిక్ లుక్ యాజ్ న్యాచురల్ ఊర్, ఇట్ క్యాన్ బీ కాల్డ్ యాజ్ ఆర్టిఫిషియల్ ఊర్ అండ్ ఆస్ అ ఫేక్ ఫ్యూర్, హెన్స్ ద ప్రాపర్లీ నోన్ యాజ్ ఫేక్ ఫ్యూర్. ఓకే, ఇట్ ఈస్ మేడ్ ఫ్రమ్ ద కాంబినేషన్ ఆఫ్ కోర్, ఎయిర్, వాటర్, ఆయిల్ అండ్ లైమ్స్టోన్ అండ్ ఇట్ ఈస్ స్పన్ ఏదర్ డ్రై స్పిన్నింగ్ ఆర్ వెట్ స్పిన్నింగ్ మెథడ్. ద వూల్ అబ్టైన్డ్ ఫ్రమ్ న్యాచురల్ సోర్స్ సచ్ యాజ్ ఫ్లీస్ ఆఫ్ షీప్ ఆర్ అంగోరా గోట్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్, బట్ డ్రెస్సెస్ మేడ్ ఆఫ్ అక్రెలిక్ ఆర్ రిలేటివ్లీ చీప్. నెక్స్ట్ వన్ ఇస్ హౌ ఈజ్ పాలిస్టర్ మేడ్. పాలిస్టర్ని ఎలా తయారు చేస్తాం? పాలిస్టర్ని డైకార్బోలిక్స్ యాసిడ్, అయోహైడ్రిక్ ఆల్కలి రెండింటిని కలిపి మనకి పాలిస్టర్ అనే మెటీరియల్ని ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఈ పాలిస్టర్ని కూడా మెల్ట్ చేసి స్పన్ చేస్తూ ఉంటాం, అంటే కరిగిపోయిన పదార్థం నుంచి మనకి సాలిడిఫై అయ్యి దాని నుంచి మనకి పాలిస్టర్ అనే ఫైబర్ని తయారు చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. కానీ చాలా పాలిస్టర్ ఫైబర్ చాలా టిని మైక్రో ఫైబర్స్ కలిగి ఉన్నది అన్నమాట. కాబట్టి దీన్ని మనం చాలా అతి చిన్న మైక్రో ఫైబర్స్ ఉన్నాయి కాబట్టి ఏ విధంగా ఏ షేప్లోకైనా ఏ సైజులోకైనా దీన్ని అమర్చుకోవచ్చు. కాబట్టి వీటిని ఓన్లీ ఫ్యాబ్రిక్స్గా కాకుండా పాలిస్టర్లో ఉన్న ఫైబర్ని బేస్ చేసుకొని దాన్ని సోడా బాటిల్స్ నుంచి మనకి బోర్డ్స్ వరకు తయారు చేయొచ్చు అన్నమాట. ఓకే, హౌ ఈజ్ పాలిస్టర్ మేడ్? ఇవన్నీ 2 మార్క్ క్వశ్చన్స్ కదా. హౌ ఈజ్ పాలిస్టర్ మేడ్? పాలిస్టర్ ఇస్ మేడ్ బై రియాక్టింగ్ డైకార్బోనిక్ యాసిడ్ విత్ డైహైడ్రిక్ ఆల్కహాల్. పాలిస్టర్ క్యాన్ బి మెల్టెడ్ అండ్ స్పన్. దిస్ మెటీరియల్ క్యాన్ బి యూజ్డ్ టు మేక్ నాట్ జస్ట్ ఫైబర్ ఫర్ ఫ్యాబ్రిక్స్ బట్ మెనీ అదర్ థింగ్స్ సచ్ యాజ్ సోడా బాటిల్స్ టు బోర్డ్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ హార్డ్ టు పిన్ టెస్ట్ టు డిస్టింగ్విష్ బేకరైట్. బేకరైట్ మెటీరియల్ని టెస్ట్ చేయడానికి హార్డ్ పిన్ టెస్ట్ ఉపయోగిస్తాం కదా, అదే విధంగా చేస్తాం. ఎలా అది బేకరైట్ మెటీరియల్ అని చెప్పి కనుక్కుంటాము చెప్పమండి అంటే, మనకి బేకరైట్ మెటీరియల్ ఏంటి, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్కి ఎగ్జాంపుల్ కదా. బేకరైట్ మెటీరియల్ మనం బేసిక్గా దేని తయారు చేయడానికి ఉపయోగిస్తాం, స్విచ్చెస్, ఎలక్ట్రికల్ స్విచ్చెస్, అలానే యుటెన్సిల్స్ యొక్క హ్యాండిల్స్, కుక్కర్ హ్యాండిల్స్, ప్యాన్ యొక్క హ్యాండిల్స్, కీబోర్డు, కంప్యూటర్ కీబోర్డ్, వీటిని తయారు చేయడానికి మనకి బేకరైట్ మెటీరియల్ని ఉపయోగిస్తుంటాం అన్నమాట. బేకరైట్ మెటీరియల్ ఉన్న ప్రాపర్టీ ఏంటి, వన్స్ ఆ మెటీరియల్ తయారైందంటే అది మళ్ళీ ఎలాంటి హీట్ని అబ్జర్వ్ చేసుకోదు కాబట్టి అది డిస్ట్రాయ్ అవ్వదు అన్నమాట. సో అలా డిఫామ్ అవ్వదు. సో అలాంటప్పుడు మనకి అది బేకరైట్ మెటీరియల్ క్యారెక్టరిస్టిక్స్ ఇవ్వు కాబట్టి వాటికి మనం ఇందాక సింథటిక్ ఫైబర్స్ని కనుక్కోవడానికి, నాచురల్ ఫైబర్స్ కనుక్కోవడానికి ఫ్లేమ్ టెస్ట్ ఎలా చేసాం, దీనికి కూడా బర్నింగ్ టెస్ట్ చేయాలన్నమాట. మనం ఒక పిన్ని బాగా హీట్ చేసి అలా హీట్ అయిన హాట్ పిన్ని ఈ బేకరైట్ మెటీరియల్స్ మీద పెట్టినప్పుడు అది కరిగిపోకుండా హీట్కి అది ఒక రకమైన పొగ లాంటి వాయువుని విడుదల చేస్తానమాట. అంతేకాకుండా జస్ట్ కాలినట్టు ఒక పింక్ కలర్ కానీ పర్పుల్ కలర్ కానీ మార్క్ మాత్రం జస్ట్ అలా పడుతుంది, కానీ ఆ మెటీరియల్ మాత్రం కరిగిపోదు అన్నమాట. సో దాన్ని బట్టి అది హీట్ని అబ్జర్వ్ చేసుకోలేదు, హీట్ని అబ్జర్వ్ చేసిన హీట్ని దాని దగ్గరికి వచ్చిన దానికి షేప్లో కానీ సైజులో కానీ ఏ విధంగా మార్పు రాలేదు, అది ఏ విధంగా కరిగిపోతుంది కాలేదు. కాబట్టి అలాంటి మెటీరియల్ని హార్డ్ పిన్ టెస్ట్ ద్వారా అది బేకరైట్ మెటీరియల్ అని చెప్పి మనం చెప్పచ్చు. సో టు టెస్ట్ ఇఫ్ ద పీస్ ఈజ్ బేకరైట్, టేక్ ఏ వెరీ హార్డ్ పిన్ ఫ్రమ్ యాన్ ఓపెన్ ఫ్రేమ్ సోర్స్, టచ్ ద పీస్ ఆఫ్ బేకరైట్ విత్ దిస్ పిన్. The pin will not penetrate to the backlight and it may be gives off an acid smell and it may leaves the purple burnt mark. If the pin penetrates or melts through, then it is not genuine backlight. ఒకవేళ ఆ పిన్ కనుక కరిగిపోకుండా, అంటే ఈ పిన్ హార్డ్ పిన్ పెట్టగానే ఆ పిన్ కరిగిపోయి ఆ బేకరైట్ మెటీరియల్కి ఏమైనా హోల్ పడి దాంట్లో నుంచి పిన్ని చొచ్చుకుపోయి వెళ్ళిపోవడం, దాని మీద కరిగిపోవడం కనుక ఏమైనా జరిగింది అనుకోండి, అప్పుడు అది న్యాచురల్ బేకరైట్ కాదని చెప్పి అర్థం అన్నమాట. సహజమైన బేకరైట్ అయితే అది కరిగిపోదు, అది జస్ట్ ఏదో స్మెల్ని మాత్రం ఇస్తూ
ఫగల్ మాత్రమే వస్తూ ఉంటుంది, జస్ట్ దాని కాలనే ఒక మార్క్ ఉంటుంది. ఏదైతే ఎప్పుడైతే ఆ బ్యాక్లైట్, అది న్యాచురల్ బ్యాక్లైట్ అనమాట. ఒకవేళ అలా కాలకుండా ఉన్నట్లయితే కాలిపోయి దానికి హీట్ని అబ్జర్వ్ చేసుకొని బర్న్ అయ్యి దాని షేప్లో సెక్టర్ స్ట్రక్చర్లో మార్పు వచ్చినట్లయితే అది న్యాచురల్ బ్యాక్లైట్ కాదనే అర్థం. నెక్స్ట్ వాట్ ఈజ్ థర్మోప్లాస్టిక్? థర్మోప్లాస్టిక్స్ అంటే ఏంటి? హీట్ని అబ్జర్వ్ చేసుకొని హీట్ని దాని దగ్గరగా ఉంచినప్పుడు అవి వాటి యొక్క హీట్ని అబ్జర్వ్ చేసుకొని దాని యొక్క షేప్లో స్ట్రక్చర్లో తేంటి రావడాన్ని థర్మోప్లాస్టిక్స్ అంటారనమాట. ఓకే, అవి ఇలాంటి గుణం ఉంది కాబట్టి వాటిని హీటింగ్ ప్రాసెస్లో వాటిని డిఫామ్ చేసుకొని మళ్ళీ రీసైక్లింగ్ ప్రాసెస్లో న్యూ ప్రొడక్ట్స్ తయారు చేసుకోవచ్చు. సో థర్మోప్లాస్టిక్స్ విచ్ ఈజ్ సాఫ్ట్ అండ్ వెన్ హీట్ అండ్ హార్డ్ అండ్ వెన్ కూల్డ్, వెన్ హీట్ అండ్ వెన్ హార్డ్ అండ్ వెన్ కూల్డ్. నెక్స్ట్ ద థర్మోప్లాస్టిక్ ఈజ్ ఏ పాలిమర్ ద టర్న్స్ ఇన్ టు ఏ లిక్విడ్ వెన్ హీటెడ్ అండ్ ఫ్రీజెస్ టు ఏ వెరీ గ్లాసీ స్టేట్ అండ్ కూల్ సఫిషియంట్లీ. ఓకే, ఈ థర్మోప్లాస్టిక్స్ని హీట్ చేసినప్పుడు అది మెల్ట్గా అయిపోయి మామూలు లిక్విడ్ స్టేట్లోకి వస్తాయి, అలానే కూల్ చేసినప్పుడు అవి మళ్ళీ సాలిడిఫై అవుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ 4 marks క్వశ్చన్స్. గివ్ యూ స్టెప్ వైజ్ ప్రొసీజర్ ఆఫ్ మేకింగ్ రేయాన్. రేయాన్ ఎలా తయారు చేస్తాం స్టెప్ వైజ్ ప్రొసీజర్లో చెప్పమన్నారనమాట. ఈ స్టెప్ వైజ్ ప్రొసీజర్ ఆఫ్ మేకింగ్ రేయాన్ అదేంటి? రేయాన్ ఎలా తయారు చేస్తాం అంటే వుడ్ పల్ప్ అనమాట, వెదురు గుజ్జులో కానీ ఏదో కలుపు గుజ్జులో నుంచి ఏం చేస్తామంటే వాళ్ళకి సెల్యులోజ్ అనే మెటీరియల్ని సేకరిస్తూ ఉంటాం. ఆ సెల్యులోజ్ అనే కలప ఎక్కువగా వెదురు చెట్లలో దొరుకుతుంది కదా, సో వెదురు మొక్కల్లో ఉండే సెల్యులోజ్ అనే మెటీరియల్ని సేకరించి దాన్ని ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ సోడియం హైడ్రాక్సైడ్ని యాడ్ చేసి అలానే కార్బన్ డైసల్ఫైడ్ని కూడా యాడ్ చేస్తాం అనమాట. సెల్యులోజ్కి సోడియం హైడ్రాక్సైడ్ కార్బన్ డైసల్ఫైడ్ సెల్యులోజ్కి యాడ్ చేసిన తర్వాత అది చూడడానికి అది మనకి ఒక సిరప్ లాగా కనిపిస్తూ ఉంటుంది, దాని పేరే విస్కోస్ అని చెప్పి చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఈ విస్కోస్ని ఏం చేస్తామంటే హీటెడ్ స్ప్రింటర్స్ ఉన్నాయి కదా, వాటి గురించి మనం లెసన్ చెప్పుకున్నాం కదా, గుండ్రంగా తిరుగుతూ చాలా హీట్గా ఉంటాయి, వాటికి చాలా చిన్న చిన్న హోల్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది ఫోర్స్ ఈ మెటల్ లిక్విడ్ మొత్తం సిరప్ విస్కో సిరప్ ఉందతో తయ్యబడటం వల్ల అవి ఆ చిన్న చిన్న టిన్ హోల్స్ నుంచి ఆ మెటల్ లిక్విడ్ మొత్తం సిరప్ మొత్తం బయటకు వస్తూ అది బయట అట్మాస్ఫియర్లో ఆ థ్రెడ్ లాగా వస్తుంది కదా, ఆ థ్రెడ్ లాగా హోల్స్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత అది అవుటర్ అట్మాస్ఫియర్కి డ్రై అయిపోయి సాలిడిఫై అవుతుంది అనమాట. తర్వాత దాన్ని మనం సోప్తో క్లీన్ చేసి దానికి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో డ్రైయింగ్ చేసుకుంటారనమాట. సో అలా ఆరబెట్టిన తర్వాత అది రేయాన్ ఫైబర్ తయారవుతూ ఉంటుంది. ఓకే, దాన్ని మనం ఆర్టిఫిషియల్ సిల్క్ అని చెప్పి అంటూ ఉన్నాం. ఓకే, ద సోర్స్ మెటీరియల్ ఆఫ్ రేయాన్, ఇది మన లెసన్లో కూడా చాలా క్లియర్గా చెప్పుకున్నాను. సో ద సోర్స్ మెటీరియల్ ఫర్ రేయాన్ ఈజ్ వుడ్ పల్ప్. ద సెల్యులోజ్ దట్ ఈస్ కలెక్టెడ్ ఫ్రమ్ వుడ్ ఆర్ బ్యాంబూ. ద ఫస్ట్ సోడియం హైడ్రాక్సైడ్ యాడెడ్ అండ్ దెన్ కార్బన్ డైసల్ఫైడ్ టు ది సెల్యులోజ్ అండ్ ద సెల్యులోజ్ డిజాల్వ్ ఇన్ కెమికల్స్ యాడెడ్ టు ఇట్ అండ్ గివ్ సిరప్ దట్ ఈస్ కాల్డ్ విస్కోస్. అండ్ విస్కోస్ ఈజ్ ఫోర్స్ త్రూ ద స్ప్రింటర్స్ నెట్ మెటల్ ప్రెస్ విత్ వెరీ వెరీ టిన్ హోల్స్ ఇన్ టు ఏ సొల్యూషన్ ఆఫ్ ఏ డైసల్ఫ్యూరిక్ యాసిడ్. సో ఇలానే విస్కోస్ అనే సిరప్ తయారైన ఈ విస్కోస్ ఇంటర్ఫేస్ హీటర్ స్పిండర్స్లో నుంచి ఇట్లా పుష్ చేస్తూ సల్ఫ్యూరిక్ యాసిడ్లో నుంచి బయటకు వస్తుంది అనమాట. అప్పుడు అది మనకి థ్రెడ్స్ లాంటి స్ట్రక్చర్ ఇస్తుంది అనమాట, చూడడానికి సిల్క్ థ్రెడ్ లా కనిపిస్తూ ఉంటాయి. సో ఇట్ గివ్ సిల్క్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్. ద థ్రెడ్స్ ఆర్ క్లీన్డ్ విత్ సోప్ అండ్ డ్రైడ్ విత్ డిఫరెంట్ కలర్స్. దిస్ నో ఫైబర్ ఈజ్ కాల్డ్ యాజ్ రేయాన్ ఫైబర్. సో దట్ నో ద ఫైబర్ ఈజ్ కాల్డ్ రేయాన్ విచ్ ఈజ్ యాజ్ కాల్డ్ ఆర్టిఫిషియల్ సిల్క్. ఓకే, నెక్స్ట్ వన్ రైట్ ద బ్రస్టిల్ ప్రాపర్టీ ఆఫ్ నైలాన్ ఫైబర్. రైట్ ద బ్రస్టిల్ ప్రాపర్టీస్ ఆఫ్ నైలాన్ ఫైబర్. వెర్సాటిల్ ప్రాపర్టీస్ ఆఫ్ నైలాన్ ఫైబర్. నైలాన్ ఫైబర్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి అవి చెప్పమన్నారనమాట. నైలాన్ ఫైబర్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ ఫైబర్ అండ్ ఎలాస్టిక్ ఇన్ నేచర్ అండ్ లైట్ ఇన్ వెయిట్ అండ్ ఈజ్ ఆల్సో యూజ్ యూనిఫామ్ థిక్నెస్ అండ్ క్లోత్ మేడప్ ఆఫ్ నైలాన్ ఎలాస్టర్స్ అండ్ ఈజ్ వెరీ ఈజీ టు వాష్ అండ్ డ్యూ టు ద ప్రిన్స్ ఆఫ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ నైలాన్ ఫైబర్స్ ఎలాస్టర్స్ ఇట్సెల్ఫ్ అండ్ ఆల్సో ఇట్ ఈజ్ ఈజీ టు వాష్
Nylon does not absorb water. It is easy to dry. And static electricity is easily created in this nylon fabrics. It is easily catches the fire. We should not wear nylon clothes while cooking, welding or working near to the fire or using heavy machinery. Okay? Nylon fiber అనేది చాలా strongest fiber. అలానే దానికి సాగే గుణం కూడా ఉంటుంది. అలానే చాలా తక్కువ బరువు కూడా ఉంటుంది. అంతేకాకుండా మనకి చాలా యూనిఫామ్ థిక్నెస్తో ఉంటుంది అనమాట. అన్ని విధాలుగా అన్ని వైపుల ఒకే రకంగా ఉంటుంది అనమాట. అంతేకాకుండా అది మనకి దాని స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఉండటం వల్ల సహజంగా అది తన స్వతహాగా మెరుస్తూ ఉండే తత్వం ఉంటుంది అనమాట నైలాన్ ఫ్యాబ్రిక్స్లో. అంతేకాకుండా చాలా ఉతకడానికి చాలా ఈజీగా ఉంటుంది. అది తక్కువ వాటర్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా మనకి తొందరగా ఆరిపోతుంది. తక్కువగా అబ్జర్వ్ చే వాటర్ని అబ్జర్వ్ చేయడం వల్ల తొందరగా ఆరిపోతుంది. అలానే మనకి ఈజీగా ఫైర్ని క్యాష్ చేస్తుంది మనం. కాబట్టి ఈ నైలాన్ డ్రెస్సెస్ని ఫైర్తో వర్క్ చేసేవాళ్ళు, కుకింగ్ చేసేవాళ్ళు, హెవీ మిషనరీతో వర్క్ చేసేవాళ్ళు, వెడ్డింగ్ చేసుకునే వాళ్ళు, ఇలా ఫైర్తో వర్క్ చేసేవాళ్ళు ఎవరైనా సరే అది ఈజీగా ఫైర్ని క్యాచ్ చేసే కెపాసిటీ ఉంటుంది. కాబట్టి వాటిని నైలాన్ ఫ్యాబ్రిక్స్ని వేసుకోకూడదు అనమాట ఫైర్తో వర్క్ చేసేటప్పుడు. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ కెన్ యూ నేమ్ ఆఫ్ ఎ ఫ్యూ థింగ్స్ మేడప్ ఆఫ్ నైలాన్, రయాన్, అక్రైలిక్ అండ్ పాలిస్టర్. ఓకే, మీ నైలాన్తో, రయాన్తో, అక్రైలిక్ పాలిస్టర్తో తయారైన కొన్ని రకాల పదార్థాల గురించి చెప్పచ్చా, కొంత రకాల వస్త్రాల గురించి చెప్తారా అని అడిగారనమాట. నైలాన్తో ఏం తయారవుతుందంటే మనకి వాటిని అబ్జర్వ్ చేయదు, లస్టర్స్ నేచర్ ఉంటుంది, ఎలాస్టిక్ నేచర్ ఉంటుంది. కాబట్టి వీటికి మనకి ఈజీ వాషబుల్, ఈజీలీ డ్రైడ్. కాబట్టి టూత్ బ్రష్ బ్రిస్టర్స్లోను, టూత్ బ్రష్ బ్రిస్టర్స్కి, అలానే రోప్స్కి, ఫిషర్మెన్ నెట్స్కి, ఫిషింగ్ నెట్స్కి, టీత్కి, శారీస్కి, టెంట్స్కి, శారీస్కి, ఇలా స్టాకింగ్ అండ్ సాక్స్కి, అలానే కార్ సీట్స్ బెల్ట్కి, క్రీ తర్వాత స్లీపింగ్ బ్యాగ్స్కి, సీట్ కవర్స్కి, కంటైనర్స్కి, ఇలాంటి వాటన్నిటికి నైలాన్ అనే మెటీరియల్ ఉపయోగిస్తూ ఉంటారనమాట. తర్వాత థింగ్స్ అండ్ మేడప్ ఆఫ్ రయాన్. రయాన్తో తయారయ్యే పదార్థాలు ఏంటంటే ఆర్టిఫిషియల్ సిల్క్గా ఉంటుంది. కాబట్టి మనకి బెడ్షీట్స్, కార్పెట్స్, హోమ్ ఫర్నిషింగ్ ఐటమ్స్, అలానే శానిటరీ ప్రొడక్ట్స్, డైపర్స్, బ్యాండేజెస్, ఇవన్నీ మనకి ఆర్టిఫిషియల్ సిల్క్గా కనిపించే రయాన్ నుంచి వస్తూ ఉంటాయన్నమాట. ఎందుకంటే రయాన్కి వాటర్ అబ్జర్బింగ్ నేచర్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ద థింగ్ మేడప్ ఆఫ్ అక్రైలిక్. అక్రైలిక్ తయారైన పదార్థాలు ఏంటంటే మనకి సమ్మర్లో సాక్స్, స్వెటర్స్, స్పోర్ట్స్ వేర్స్, అలానే క్రాఫ్ట్ ఇయన్స్, అండ్ హౌడ్ ఫ్యాబ్రిక్స్, హిస్టారీ ఫ్యాబ్రిక్స్, కార్పెట్స్, లగేజెస్, అలానే వెహికల్ కవర్స్, ఇవన్నీ మనకి పాస్టర్తో తయారవుతాయి అన్నమాట. పీటీ పాటర్స్, యుటెన్సిల్స్, ఫిల్మ్స్, వైర్స్, ఎక్సెట్రా, ఇవి కూడా మనకి పాలిస్టర్ ఉండే మైక్రోఫైబర్స్ ఆధారంగా తయారవుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, వాట్ ఈజ్ పోరార్ ప్రిన్సిపల్ అండ్ డిస్క్రైబ్. పోరార్ ప్రిన్సిపల్ అంటే ఏంటి, దాని గురించి చెప్పండి అంటున్నారనమాట. మనం ఏవైతే మెటీరియల్స్ని వేస్టేజ్ చేయకుండా ఎన్విరాన్మెంట్లోకి కాలుష్యం కాకుండా ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండడానికి, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండడానికి మనం ఫోర్ టైప్స్ ఆఫ్ మెథడ్ని ఫాలో అవుతుందన్నమాట. అదేంటే, అదే ఫోరార్ ప్రిన్సిపల్. ఫోరార్ అంటే ఫోర్ లెటర్స్ వర్డ్స్ అన్నమాట. ఫోర్ వర్డ్స్ అంటే రెడ్యూస్, రీసైక్లింగ్, రీయూజ్ అండ్ రీకవర్. మనం మెటీరియల్స్ని రెడ్యూస్ ప్లాస్టిక్ యూజెస్ని రెడ్యూస్ చేసుకోవడం వల్ల, వాటిని సెకండ్ ప్రాసెస్ నుండి రీసైక్లింగ్ చేసుకోవడం వల్ల, మంచి థర్డ్ ప్రాసెస్ రీయూజ్ చేసుకోవడం వల్ల, దాని నుంచి ఫోర్త్ ప్రాసెస్ మన ఎన్విరాన్మెంట్ అనేంత పొల్యూషన్ ఫ్రీగా, ప్లాస్టిక్ ఫ్రీగా ఉండి రికవర్ అవుతుందని. ఓకే, సో ద ఫోర్ ఆర్ ప్రిన్సిపల్ ఆఫ్ క్రియేటింగ్ ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్, ఫోర్ ఆర్ ప్రిన్సిపల్ ఈస్ రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్ అండ్ రికవర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్, వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా మన లెసన్లో చెప్పుకున్నాం కదా. రెడ్యూస్ మీన్స్ వీఆర్ ఆల్సో రెడ్యూస్ అవర్ ప్లాస్టిక్ మీన్స్ వీఆర్ రీసైక్లింగ్ అవర్ ప్లాస్టిక్ నీడెడ్ సబ్స్టెన్స్ రీసైక్లింగ్ ప్రాసెస్ అండ్ ఆర్ రీసైకిల్ అండ్ ప్యూరిఫైడ్ దాని కన్ బి కన్వర్టెడ్ ఇంటూ న్యూ ప్రొడక్ట్ దట్ ప్రొడక్ట్ కెన్ బి రీయూజ్డ్ బై అస్ సో బై దిస్ రీజన్ వీఆర్ ఆల్ కీప్ అవర్ ఎన్విరాన్మెంట్ క్లీన్ అండ్ రికవర్ ఫ్రమ్ ద పొల్యూషన్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఓకే దట్ ఈస్ ఫోర్ ఆర్ ప్రిన్సిపల్ నెక్స్ట్ వాట్ ఈస్ పాలిమర్ మీన్స్ మీకు తెలుసా వీటి గురించి ఆన్సర్ చెప్పాలి పాలిమర్ అంటే నెంబర్ ఆఫ్ మోనోమర్స్ కంబైన్ టు ఫామ్ ఏ పాలిమర్ సో పాలి మీన్స్ మర్ మీన్స్ స్మాల్ యూనిట్స్ ఆర్ పార్ట్స్ యూనిట్స్ ఆర్ పార్ట్స్ సో ద వర్డ్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్ సో వీ కెన్ సే
పాలిమర్ ఈజ్ స్ట్రక్చర్ మేడప్ ఆఫ్ మెనీ స్మాల్ రిపీటింగ్ యూనిట్స్. ఓకే, మన శతాంగాల వీటి గురించి వెరీ స్మాల్ యూనిట్స్లో ఉన్న కలిసి పాలిమర్ అనేది తయారవుతుంది. పాలి అంటే మెనీ, మర అంటే యూనిట్స్ అని. ఓకే, నెక్స్ట్ అలానే వాట్ ఆర్ ద సాఫ్ట్ డ్రింక్స్ స్టోర్డ్ ఇన్ దిస్ పీఈటీ బాటిల్స్. ఎందుకు సాఫ్ట్ డ్రింక్స్ పీఈటీ బాటిల్తోనే స్టోర్ చేస్తారు? ఎందుకంటే సాఫ్ట్ డ్రింక్స్ ఆర్ కార్బొనేటెడ్, సో యూ షుడ్ స్టోర్ దిస్ కంటైనర్స్ విత్ విచ్ ద విల్ నాట్ రియాక్ట్. ఓకే, సో సాఫ్ట్ డ్రింక్స్ అనేవి కార్బన్ డైఆక్సైడ్ తయారై ఉంటాయి. అలానే మనకి సో అవి మనకి ఎవరైనా అంటే మనకి కంటైనర్ స్టోర్ చేసుకోవచ్చు, అవి ఎన్నారైనా వాటితో రియాక్ట్ అవ్వన్నమాట పీఈటీ బాటిల్స్తో సాఫ్ట్ డ్రింక్స్ అనేవి. నెక్స్ట్ అనేది అలెగ్జాండర్ పార్కిన్స్ 1813-1890. ఓకే, ఇవి మన రసానికి సంబంధించిన సైంటిస్టుల పేరు అన్నమాట. విలియం కనుక్కున్నారు ఫస్ట్ వాటి గురించి చెప్పుకుంటుంటాం. ఈయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాస్టిక్ అనే మెటీరియల్ని కనుక్కున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెజిన్ని. ఓకే, దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు అన్నమాట. క్రియేటర్ ఆఫ్ ఫస్ట్ మ్యాన్ మేడ్ ఫర్ ప్లాస్టిక్ ఈజ్ మార్కిన్సన్. సో వన్ ఆఫ్ ద మెనీ థ్రమ్స్ ఆఫ్ మోడర్న్ సైన్స్ ఆఫ్ ఎ కంప్లీట్లీ అకాంపోజ్ ద డే టు డే లైఫ్ అక్రాస్ ద వరల్డ్ ఇన్వెన్షన్ ఆఫ్ ద ప్లాస్టిక్ ద సింథటికలీ ప్రొడ్యూస్ ద మెటీరియల్ వాజ్ ఫస్ట్ ప్రెజెంటెడ్ ఇన్ 1862 ఇన్ లండన్ బై అలెగ్జాండర్ పార్కెస్. టు ప్రిపేర్ దిస్ మెటీరియల్స్ పార్కెస్ హీటెడ్ నైట్రేట్ కాటన్ విత్ ప్రీవియస్ సోక్డ్ ఇన్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ మేడ్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ అండ్ ఎలాస్టిక్ విత్ ఆయిల్ అండ్ కాపర్. దాని ప్రొడక్ట్స్ వెరీ colored material, every colored material that can be distilled when subjected to heat, this name is parkinson. Based on this initial efforts, plastics evolved as main base of many modern materials, but at that time the people were not interested on its alternative to natural substance. Now it is the basis of most of all modern materials. అలెగ్జాండర్ పార్కిన్సన్ కూడా 1830-1819 వరకు ఉన్నారు. అయితే ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ సింథటిక్ మెటీరియల్ని కనుక్కున్నారు 1862లో. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్కిన్సన్ అనే పేరుతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాస్టిక్ మెటీరియల్ కనుక్కున్నారు. అది 1862లో లండన్లో ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయ్యింది, అక్కడ అందరికీ ప్రదర్శించబడింది. ఆయన చిన్న ప్లాస్టిక్ మెటీరియల్ కనుక్కోవడానికి ఏం చేశారంటే నైట్రేట్ కాపర్ని ముందుగానే హీట్ చేసి దాన్ని సల్ఫ్యూరిక్ యాసిడ్లో నానబెట్టిన తర్వాత దాన్ని సాఫ్ట్ కావడానికి ఎలాస్టిక్ నిండడానికి ఆయిల్ అండ్ కాంఫర్ట్ యాడ్ చేశారనమాట. అది మనం చూడడానికి ప్రోడక్ట్ అనేది ఈవరీ కలర్లో బూడిద రంగులో కనిపించి ఉంది. దాన్ని మనకి అది మనకి ఒకసారి డిస్ట్రాయ్ చేయడం చాలా, అది మళ్ళీ దానికి హీట్ సబ్జెక్ట్ చేయగానే అది వెంటనే మళ్ళీ ఆ మెటీరియల్ డిస్ట్రాయ్ అవ్వడం మొదలుపెట్టింది అనమాట. కాబట్టి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాస్టిక్ మెటీరియల్ని ఉపయోగించి అది మళ్ళీ హీట్స్ అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ డిస్ట్రాయ్ అవ్వడం కూడా చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాస్టిక్ అనే మెటీరియల్ని పార్కిన్సన్ చెప్పుకొనుకున్నారు. కాబట్టి అలెగ్జాండర్ పార్కిన్సన్ అండ్ ఫస్ట్ ఇన్వెంట్ చేసిన ప్లాస్టిక్ మెటీరియల్ కూడా పార్కిన్సన్ చెప్పి పేరు పెట్టారనమాట. ఓకే, కాబట్టి ఇదే బేసిక్గా ఆధారంగా తీసుకొని ఇలా మెటీరియల్స్ని ఉపయోగించి రకరకాల ఈ రసాయనాలను ఉపయోగించి రకరకాల మోడర్న్ మెటీరియల్స్ అన్నింటినీ ప్లాస్టిక్ మెటీరియల్స్ అని తయారు చేశారనమాట. ఓకే, కానీ అప్పట్లో వాళ్ళు న్యాచురల్ సబ్స్టెన్స్కి బదులు ఆర్టిఫిషియల్ సబ్స్టెన్స్ వాడటానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు. దాని కారణంగా ఈయన ప్రయోగం అనేది ఎక్కువగా అందరికీ అందుబాటులో రాలేదన్నమాట. కానీ ఏం చేస్తామంటే, కానీ ఇప్పుడు మనందరం వాడుతున్న రీసైక్లింగ్ ప్రాసెస్లో కానీ రీమౌల్ చేసుకున్న ప్లాస్టిక్స్ మెటీరియల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్